హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడికి సంబంధించి కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది దయచేసి అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విద్యార్థి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ వీడియో గురించి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఈ వీడియోలో అమ్మఒడి ఈ మూడో విడత పదిహేను వేలు అలాగే పెండింగ్ డబ్బులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఉంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పైన ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల చదువుల కోసం తల్లులు బా తల్లులు బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికీ రెండు విడతలుగా జమ చేసినటువంటి ప్రభుత్వం ఇక మూడో విడత జమ చేయడానికి సిద్ధమైందనమాట ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది దయచేసి మీరందరూ కూడా ఈ ఒక్కటనేది చేయించుకుంటేనే మీకు జూన్లో అయితే డబ్బులను జమ చేస్తామని కరాఖండిగా అయితే చెప్పిందనమాట ఇప్పటికే పలు రూల్స్ను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం విద్యార్థుల హాజరు దగ్గర నుంచి చాలా రూల్స్ని అయితే తీసుకొచ్చింది అమౌడి పథకానికి సంబంధించి అలాగే జనవరిలో వేయాల్సినటువంటి అమౌడిని మనకు జూన్ వరకు అయితే పొడిగించిందనమాట ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు అయితే చేసింది మనకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయనిది ఏమనగా చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు అమౌడికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్కు లింక్ చేయబడిన అంటే ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిబడిందో ఆ యొక్క అకౌంట్ను మీరు ఈకేవైసీ అనేది చేయించుకొని ఆధార్ ద్వారా మీరు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ అనేది చేసుకోవాలంట స్కూల్ లాగిన్ అందు అలాగే విద్యార్థులందరూ కూడా మీకు గ్రామ వార్డు సచివాలయం అంటే వాలంటీర్ దగ్గర ఈ మీకు ఈకేవైసీ చేయించుకోవడానికి ఒక యాప్ అయితే ఉందన్నమాట ఆ యాప్లో మీరు ఈ కేవైసీనే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే తల్లిదండ్రులందరూ కూడా స్టూడెంట్ వివరాలు అంటే మీ పిల్లల యొక్క వివరాలు ఏవైనా తప్పులు ఉన్నా కానీ మీ యొక్క పిల్లల ఆధార్ నంబర్లు తప్పు ఉన్నా కానీ మీరు యొక్క స్కూల్కి వెళ్ళినట్లయితే వారి యొక్క స్కూల్కు ఆ స్కూల్లో మీరు చైల్డ్ ఇన్ఫోన్ అందు అంటే మీరు స్కూల్ యొక్క లాగిన్లో అయితే హెచ్ఎం గారి లాగిన్లో అయితే కరెక్షన్ అయితే చేస్తారు ఇవన్నీ చేయించుకుంటేనే మీకు జూన్లో అమౌంట్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే అమౌంట్ డబ్బులు అయితే రాదు ఇది తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి